దేశంలో తెలివైన నాయకుల్లోనూ చక్రం తిప్పే నాయకుల్లోనూ ఏ సమయాన ఏ నిర్ణయం తీసుకోవాలనే చాతుర్యం ఉండే ఏకైక నాయకుడు ఇప్పుడు లీవింగ్ జాయింట్ ఒక చంద్రబాబు నాయుడు గారు, అందరికి తెలిసిన విషయమే. ఆయన చిన్న వయసులోనే ప్రధానమంత్రులు చేసే దాంట్లోనూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చేసే ప్రక్రియలోనూ ఆయన ముందుకు పోవటం, ఆయన అనుకున్న విధంగా దేశాన్ని నడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ తక్కువ అంచనా వేయరాదని తెలియజేస్తున్నాను. మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ కానీ, మహారాష్ట్రలో ఉండే శివసేన కానీ, ఇంకా కొన్ని పార్టీలు ఏమి చేయలేని పరిస్థితి. ఎంతున్నా ప్రేమతో లాగినంత లాగాలి. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి 100కి 100 పాళ్ళు మెజారిటీ, అంటే వారు ప్రభుత్వం నడుపుకునే మెజారిటీ బీజేపీకి కలిగించినందుకు మిత్రపక్షాలని బీజేపీ కేర్ చేసే పరిస్థితుల్లో లేదు. అలాంటప్పుడు మనం వీలైనంత వరకు బీజేపీ ప్రభుత్వంతో తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతో వార్ డిక్లేర్ చేసేదానికి ముందుకు పోయే దిశలో వెళ్తున్నారు. అంచెలంచెలుగా యుద్ధం ప్రక్రియ ఉంటుంది. సండే వారితో అవుతుంది. సండే అయిపోయిన తర్వాత అంచెలంచెలుగా పార్లమెంట్లోనూ వారు ఉంటుంది, బయట కూడా ఉంటుంది. మరి ఈ అంచెలంచెల వారిలో మరి లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చి తెగతెంపులు ఉంటాయి. అంచెలంచెల వారు అనేది మీ అందరికీ తెలిసింది. మాకు 3 రకాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిలో మంత్రివర్గంలో ఉన్నాం, వారు మా మంత్రివర్గంలో ఉన్నారు. మళ్ళీ ఎంపీలు రాజీనామా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. 3వ క్వశ్చన్ వచ్చి తెగతెంపులు కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవటం. ఇవి స్పెషల్ ప్యాకేజు, స్పెషల్ స్టేటస్ బదులు ఒప్పుకున్నాము. స్పెషల్ ప్యాకేజ్ ఉన్నప్పుడు మళ్ళీ విల్ రివైవ్ ది స్పెషల్ స్టేటస్. ఇది సింబాలిక్, ఎంత దీంట్లో ఏమీ లేదు. దీంట్లో మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, ఒక కమిట్మెంట్కి వచ్చారు. వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ది కమిట్మెంట్, వాళ్ళ పొగరంతా వాళ్ళకు మెజారిటీలో వాళ్ళంతకు వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించే సత్తా ఉన్నందుకు ఈ పొగరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళకి ఇప్పుడున్న అప్పుడున్నంత బలోపేతం దేశంలో లేదు. మీరు అనలిస్టులు కొద్దిగా చదివిండేది వినే ఉంటారు, ఎక్కడెక్కడ రిఫార్మ్స్ తెచ్చారో జిఎస్టీ ప్రపంచంలో, అలాంటి దేశాల్లో ఆ ప్రభుత్వాలు కూలిపోవటం జరిగింది. దాని నుంచి మేలా చెడ్డది అనేది పక్కకు పెట్టి అది రీఫార్మ్స్ తెచ్చిన ప్రభుత్వాలు ప్రపంచంలో కూలిపోవటం జరిగింది. సో అది మొదలైంది నిన్న మొన్న చూసే ఉంటారు. మహారాష్ట్రలో కానీ, కొన్ని దగ్గరలో రాజస్థాన్లో కానీ బీజేపీకి 0 రిజల్ట్స్ కావటం. ఇలాంటప్పుడు చక్రం తిప్పే నాయకుడు దేశంలో ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో బీజేపీకి ప్రతిపక్షంగా చంద్రబాబు గారు నాయుడు గారు నిలబడినాడంటే అన్ని పార్టీలు ఐక్యంగా చంద్రబాబు నాయుడు లీడర్షిప్ యాక్సెప్ట్ చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఢిల్లీకి ఆ ఇబ్బందులు కలుగుతాయని నేను తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి